వెల్కమ్ టు రిజల్ట్ న్యూస్. నా పేరు సురేష్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అర్జీదారుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి. అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. డిపిఎల్ కార్యాలయం ఎదుటి కార్మికుల ధర్నా. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి. ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెల్లెల మాటలు కట్టిపెట్టండి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు. పరువు పోగొట్టుకున్న అధికార పార్టీ, పట్టు నిలుపుకున్న ప్రతిపక్షాలు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అన్ని రంగాల్లోనూ ప్రతిస్తంభన నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గాంధీ భవన్లో వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ లేని నాయకుడు కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి కుంటుపడిందన్నారు. రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపై దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారని, ఇదే నిజమవుతుందని అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడల్ వంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ తన వ్యక్తిగత స్వార్థంతో కేసులు మాఫీ కోసం కేంద్రం ముందు వంగి దండాలు పెడుతున్నారని, కేసులు మాఫీ విషయం తప్ప ప్రజల సంక్షేమం పట్టని ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తోకెల ప్రసాద్, సిపిఎం నాయకులు గోవా శేషబాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఇవాళ బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 17వ తేదీ ప్రారంభమైన ఈ బస్సు యాత్ర 8వ తేదీ వరకు కొనసాగి తిరుపతిలో ముగింపు ర్యాలీ కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడలో ప్రత్యేక హోదా, విభజన హామీల సమస్యలపైన, అదేవిధంగా కోస్టల్ కారిడార్ అంశంపైన అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించి, మేధావులను కూడా ఆహ్వానించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా రాష్ట్రానికి పదే పదే అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేయడంగా కాకుండా, ఇవాళ మన ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ కూడా అదానికి కట్టబెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఆయన చేతులు లేకపోయింది, గంగవరం పోర్టు ఆయన చేతులు లేకపోయింది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేయబోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అమర రాజా ఫ్యాక్టరీ, తైవాన్ కంపెనీ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఈ రకంగా పరిశ్రమలను వెళ్ళిపోతే, ఐటీ సెక్టార్ కూడా డెవలప్ కాకపోతే రాష్ట్రం అంతా మరింత వెనుకబాటుతనం వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలయ్యింది. రాష్ట్రంలో ఇవాళ దివాళా తీసింది ఆర్థికంగా. మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులు చేసే మంత్రిగా ఉన్నాడు తప్పితే ఆయన వేరే పనే చేయడం లేదు పాపం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలక్య, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం లక్ష్యంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్, బీమా తదితరులపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా నాణ్యతతో గడువు లోపు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు.
జిల్లా ల్యాబర్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని, బీఓసీ బోర్డు నిధులను కాజేయాలని చూస్తున్నాయని, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసిందని, వాటిని కొనసాగించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ల్యాబర్ కార్యాలయం వద్ద సోమవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1996లో కేంద్ర ప్రభుత్వం బీఓసీ చట్టం చేసి బోర్డును ఏర్పాటు చేసిందని, ఏపీలో 2009లో ఈ బోర్డు ఏర్పడిందని, 2014 వరకు సంక్షేమ పథకాలు కార్మికులు అందుకున్నారని, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాటి జగన్ ప్రభుత్వం బోర్డు నిధులను 1700 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో గంటా బేతాళుడు, చవ్వాకుల రాఘవ, బండారి బాబురావు, అడప వీరభద్రరావు, మల్లవరపు రాజు, శ్రీపాదము సత్యబాబు, దామలంక వీర్రాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల్ని వంచేస్తా ఉన్నాయి. దేశంలో 4 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరి కోసం సంక్షేమ బోర్డుని 1996లో ఏర్పాటు చేశారు, మన రాష్ట్రంలో 2009లో ఏర్పాటు చేశారు. ఆ పథకాలన్నీ కొనసాగుతున్న క్రమంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం, 2019 జగన్ ప్రభుత్వం మొత్తం సంక్షేమ బోర్డుని మొత్తం క్లోజ్ చేసే విధంగా, మూసివేసే విధంగా తయారు చేశారు. బోర్డు నిధులన్నీ కూడా దాదాపు 1650 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వాలు వాడుకున్నాయి. అది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా హక్కు లేదు. బోర్డు నిధులన్నీ కూడా జమ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆ నిధులు తక్షణం జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మెటర్నిటీ బెనిఫిట్ క్లెయిమ్లన్నీ కూడా అయి ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయట్లేదు. మొత్తం రాష్ట్రంలో 5 కోట్ల రూపాయలకు సంబంధించిన క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని తక్షణం రిలీజ్ చేయాలి. మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి, కార్మికులకు పనిముట్లు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాలు కార్మికులను ఓటు బ్యాంక్గా వాడుకుంటా ఉన్నారు. కబడ్దార్ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, భవన నిర్మాణ కార్మికులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వాలు గొప్ప కూలుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. 2014 ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బోర్డును కొనసాగించాలి, బోర్డు నిధులను బోర్డుకి జమ చేయాలి, సంక్షేమ పథకాలు కొనసాగించాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు, ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం, రేపూరు గృహ నిర్మాణ పనివారుల సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాయి. మహిళలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించేందుకు శ్రామిక మహిళలందరూ పోరాటాలకు సిద్ధపడాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి బేబీరాణి పిలుపునిచ్చారు. టీచర్స్ హోమ్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి అధ్యక్షతన జిల్లా కన్వీనర్ జి బేబీరాణి సిఐటియు జెండా ఎగురవేసి జిల్లా సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జీజీహెచ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాజు తలుపులమ్మ, జీడిపిక్కల కార్మికుల సంఘం నాయకురాలు షేక్ పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు నేరజ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలు ఇంటి పనికే పరిమితమైతే దేశాభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులను ప్రశ్నించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు భారతి, వరలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు శ్రామిక మహిళల జిల్లా సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ వారం రోజుల నుండి సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన గుడివాడలో, కృష్ణా జిల్లా గుడివాడలో రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా మహిళలకి కనీస వేతనాలు అమలు జరగట్లేదు, అనేక సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం ఆ కమిటీలు కూడా వేయట్లేదు. ఎక్కడైనా 1, 2 అరకొరగా వేసినా అవి పనిచేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడెక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. మహిళలకి బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉండట్లేదు. బాత్రూమ్ సౌకర్యం ఎప్పుడైతే లేదో మంచినీళ్ళు తాగట్లేదు. మంచినీళ్ళు తాకపోవడం వల్ల మహిళలకి అనేక వ్యాధుల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. అలాగే కనీస వేతనాలు
అమలు జరగనటువంటి పరిస్థితి. ఈవేళ అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ కంటింజెంట్ వర్కర్లు వీళ్ళెవరైతే ఉన్నారు వీళ్ళెవరికే కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే పంచాయతీ వర్కర్లు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు కానీ వీళ్ళెవరికీ కూడా కనీస వేతనాలు లేవు, సేఫ్టీ సౌకర్యాలు లేవు. అలాగే మన కాకినాడ జిల్లాలో జీడిపిక్కల పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి, అలాగే రైలు పరిశ్రమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి, అలాగే పోర్ట్ ఉంది. ఈ పరిశ్రమల్లో ఎక్కడా కూడా మహిళలకి సేఫ్టీ సౌకర్యాలు లేవు. అలాగే పని ప్రదేశాల్లో వాళ్ళకి ఎక్కడా కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ ఇటువంటి అమలు చేయనటువంటి పరిస్థితి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం డీ కన్వెన్షన్ హాల్లో కాకినాడ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల మరణించిన మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ బందన హరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ మల్లిక్, రావూరు వెంకటేశ్వర్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటికి గడప గడపకు పూర్తవుతుందని, గడప గడపలో వచ్చిన సమస్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక ఫిష్ మార్కెట్ చెప్పాను, డ్రై ఫిష్ మార్కెట్కి బందన హరి గారు పేరు పెట్టేలాగా మనం ప్రపోజల్ పెట్టి ఈరోజే మనం కలెక్టర్ గారికి ప్రపోజల్ తయారు చేసి బందన హరి గారు బందన హరి డ్రై ఫిష్ మార్కెట్ కూడా పెట్టుకున్నాం. ఇది కాక ఏటిమోగులో పెద్దలు ఏమైనా సజెషన్ చేస్తే ఏటిమోగులో ఒక్కొక్క ప్రాంతానికి అక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఓపెన్ చేస్తాం త్వరలో. ఏటిమోగులో ఫిష్ మార్కెట్ రేపు యాక్చువల్గా గడపడప చేయాలి. ఈరోజు నుంచి హరిగారు చనిపోయారు కాబట్టి హరిగారు దిన కార్యక్రమాలు అయిన తర్వాత అక్కడ మనం చేస్తాం. ఈ లోపలనే ఏటిమోగులో ఫిష్ మార్కెట్ కడతాం, చాలా బాగా కట్టాం, అది కూడా పూర్తి అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఫిష్ మార్కెట్కి, ఇక్కడ ఉన్నటువంటి డ్రై ఫిష్కి, మార్కెట్కి కూడా బందన హరి గారి పేరు పెట్టుకుని ఆయన మనం గౌరవించుకుందాం. ఆయన పేరు శాశ్వతంగా ఉండేలాగా మనం చర్యలు తీసుకుందాం అని సందర్భంగా తెలియజేసుకుంటే అందరూ. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. 500,000 రావులపాలెం మండలం పొగడపట్టపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ లైన్ను ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామ శివారులు ఏర్పాటు చేసిన సీఎను స్వస్థతశాల సంఘ సభ్యులు, స్థానిక రైతుల అభ్యర్థన మేరకు ఇండస్ట్రియల్ లైన్ మాత్రమే ఉన్న హెచ్పి గ్యాస్ గొడౌన్ ఆరిలో సొంత నిధులు 1,00,000, ప్రభుత్వ నిధులు 4,00,000 రూపాయలతో గృహ అవసరాల నిమిత్తం వాడే లైన్ను ఏర్పాటు చేయించారు. ఎవరైనా చిన్న స్థాయిలో ఉన్నవారైనా పేదవారైనా అతను విద్యను బట్టి అతను కొనవాలి కానీ అతను వెనకాల తాతపుత్రులు సంపాదించబడితే ఆ సొమ్ములు పెట్టి కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏదేమైనా మరి పేదలు దొరికే వల్ల ఈ 4 పట్ల సిబ్బంది మళ్ళీ దొరకలేదు రాత్రి అర్పించారు. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం చల్లగా కూడా ఈ ఫ్యాన్ కానీ చాలా సౌలభ్యం పొందుతుంది. అప్పుడు ఒక కూడా ముందు ఫ్యాన్ ఇచ్చారు
భాస్కర్ ప్రసాద్ గారి దాంతో శాంతించాలని అలాగే ఆ ప్రభు యొక్క కృప మెండుగా మీ అందరిపైన. టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ మద్దతుదారులకు పంచాయతీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని వైసీపీ మండపేట నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట 2 రోజుల పాటు మండపేట నియోజకవర్గంలో పర్యటన జరిపారు. పర్యటన ముగించి 2 రోజులు కాకుండానే జరిగిన వార్డు సభ్యులు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ విజయం తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూరుపుడు రాంబాబు, మేడిశెట్టి దుర్గారావు, తాపేశ్వరం ఎంపీటీసీ పంపన పద్మారావు, ఏఎంసీ డైరెక్టర్ పలువురు సుధాకర్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లా వీరబాబు, అడ్డాల రామరాజులు అన్నారు. మండపేట పట్టణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడారు. నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల పంచాయతీ వార్డు సభ్యులుగా ఏదైతే ఎన్నికలు జరిగినాయో, మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుయ్యత్తులు పన్ని ఏ విధంగా ట్రై చేసినప్పటికీ కూడా మండపాట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోట దినుతులు గారి అనుసరులుగా ఉన్నారని చెప్పి నిన్న జరిగినటువంటి ఎన్నికలే దీనికి ప్రధానంగా నిదర్శనం చెప్పి ఈ పత్రం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిన్న చూశారు ఇక్కడ తాపేశ్వరంలో జరిగినటువంటి బై ఎలక్షన్లో వార్డు సభ్యులు అయితే ఏ విధంగా గెలిచారు. మన కపిలేశ్వర మండలం టేక్ గ్రామానికి చెందినటువంటి 8వ వార్డు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన తోట త్రిమూర్తులు గారు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో మరి అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక కురవాడిని కుక్కల జయకిశోర్ అని చెప్పి ఒక కురవాడిని మన పార్టీ తరఫుని మరి నామినేషన్ వేయితే ఆ కురవాడి మీద కూడా పోటీ చేయడానికి మరి సాహసం కూడా చేయలేకపోయి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్నది ప్రజలు నిర్ణయించరు. మరి పోటీ చేయడానికి కూడా సాహసం చేయలేకపోయారంటే రేపు జరగబోవు సాధారణ ఎన్నికల్లో మరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, త్రిమూర్తులు గారి పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఏమాత్రం కూడా తేడా లేదు. ప్రజలందరూ కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగానే నిర్ణయించుకున్నారు, రేపు భవిష్యత్తులోని కూడా నిర్ణయించుకోబోతున్నారు. నిన్న జరిగినటువంటి మండపేట నియోజకవర్గంలో కపిలేశ్వర మండలం నుంచి టేకి గ్రామం ఎనామస్ జరిగింది, అలాగే 7వ గ్రామం నుంచి ఒకటి ఎనామస్ జరిగింది, అలాగే తాపేశ్వరం గ్రామం నుంచి ఎలక్షన్ జరిగింది. దానికి నిన్న కాక మొన్న అంటే 4 రోజుల కిందట టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు పర్యటన చేశారు ఇక్కడ. మీ భవిష్యత్తుకి గ్యారంటీ చెప్పారని ఆయన చాలా ప్రలోభన పలికి చాలా ఇదిగా ఆయన మాట్లాడి టీడీపీ గవర్నమెంట్లో అది చేసాం ఇది చేశామని చెప్పారని కలబలుకోవాలని చెప్పి చాలా మభ్యపెట్టారు. ప్రజలు ఎవరు కూడా నమ్మకుండా తాపేశ్వరం గ్రామంలో జరిగినటువంటి నిన్న ఎలక్షనే ఒక నిదర్శనం అని చెప్పారని నేను గట్టిగా నినాదం చేస్తున్నాను. కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు హితవు పలికారు. కొత్తపేట నియోజకవర్గంలో పులివెందుల సంస్కృతి రానివ్వం, కోనసీమ సంస్కృతి కొనసాగిస్తామని, అది ప్రజల అభిమతమని స్పష్టం చేస్తున్నారని బండారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇసుక గుట్టల మాట ఏమిటి? రావులపాలెంలో దళితుల ఆధీనంలో ఉన్న భూమిని లాక్కోలేదా? ఇదేనా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాల మాట ఏంటి? రావులపాలెం గంజాయి రవాణా కేంద్రంగా ఎందుకు మారింది? రావులపాలెంలో బారు ఏర్పాటు అవసరమేంటి? దేనికి సమాధానం చెప్పరు. వాస్తవికత లేని చిల్లర మాటలు మాట్లాడతారు. సంక్షేమం మాటను మీరు చేస్తున్న అవినీతిని ప్రజలు గుర్తిస్తున్నారని సత్యానందరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలువూరి సతీష్ రాజు, జక్కపూడి వెంకటస్వామి, కాస సాగర్, పెచ్చెట్టి చిన్నారావు, వెలగల శ్రీనివాసరెడ్డి, కంటంశెట్టి శ్రీనివాసరావు, మేడపాటి కాసురెడ్డి, దాట్ల రాకేష్ వర్మ, కోనాల అంబేద్కర్, సిద్దిరెడ్డి శ్రీను, కోట వెంకటేశ్వరరావు, వడ్లమూడి రామారావు, ఉందుర్తి సురేష్, కొంచనపల్లి దొరబాబు మొదలగువారు పాల్గొన్నారు. మరి స్థానిక వైసీపీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలపై ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క స్పందన తెలియజేయడం జరిగింది. మరి వారి మాటలు చూస్తూ ఉంటే జగ్గిరెడ్డి గారి మాటలన్నీ కూడా చిల్లర మాటలే. ఆయన అవినీతి, అరాచకాలు, అక్రమాలు కప్పుపుచ్చుకోవడానికే, మరి చిల్లర పనులు కప్పుపుచ్చుకోవడానికే అభండాలు వేస్తూ ఉన్నాడు. సంక్షేమ ముసుగులో అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి
ఈనాడు ప్రజలందరూ ఇవన్నీ గమనించి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది మన సభే సాక్ష్యం. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినన్నీ కూడా అక్షర సత్యాలు. మరి మీవే దిగజాడు రాజకీయాలు. దొంగే దొంగ అన్నట్టు ఉంది మీ వైఖరి. పచ్చి అబద్ధాలు నిజాలుగా అడ్డంగా మాట్లాడేస్తూ ఉన్నారు. సిగ్గు శరం మానవ జన్మ అంటూ మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. మరి ఓటుకు నోటు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి ఎదురుదాడిలా ఆయన ఇసుక గుట్టల గురించి మాట్లాడితే ఇసుక గుట్టలు ఏమిటని అడిగితే మరి మీరు ఓటుకు నోటు అంటారు. మరి ఇసుక మాఫియా గురించి ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా మరి జొన్నాడలో స్టాక్ యార్డ్ను కూడా సందర్శించారు. ఎప్పుడూ లేని విధంగా కొండల్లో ఇసుక గుట్టలు ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని అట్టుకుని గతంలోనే అక్కడ స్టాక్ యార్డ్ ఉందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ స్టాక్ యార్డ్ ఉన్నది మరి ఎవరినైనా అడిగితే చెప్తారు. మీ అనుచరులను అడగండి. జొన్నాడలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే స్టాక్ యార్డ్ ఉందని మాట్లాడితే ఎప్పుడు స్టాక్ యార్డ్ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు. గత 2-3 ఏళ్ల నుంచే అక్కడ స్టాక్ యార్డ్ ఉంది. ఆ స్థలం కూడా మీ వైసీపీ నాయకుడిదే. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెదేప జనసేన బలపరిచిన అభ్యర్థి గుత్తుల సత్యవేణి 365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోలైన 2522 ఓట్లను 2 రౌండ్లుగా విభజించి పెంపు నిర్వహించారు. మొదటి రౌండ్లోనే తెదేప జనసేన బలపరిచిన అభ్యర్థి సత్యదేవికి 209 ఓట్ల ఆధిక్యత లభించింది. రెండవ రౌండ్లో మరింత పుంజుకుని మొత్తంగా 365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన 2522 ఓట్లలో కత్తెర గుర్తుపై పోటీ చేసిన గుత్తుల సత్యవేణికి 1333 ఓట్లు రాగా, ఉంగరం గుర్తుపై పోటీ చేసిన రెడ్డి భాగ్యలక్ష్మికి 968 ఓట్లు వచ్చాయి. మంచం గుర్తుపై పోటీ చేసిన మరో అభ్యర్థిని కానూరు సూర్యావతికి కేవలం 123 ఓట్లు మాత్రమే లభించాయి. నోటాకు 65 ఓట్లు రాగా 33 చెల్లని ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తాము మద్దతు తెలిపిన అభ్యర్థి గెలుపొందడంతో తెదేప జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు సత్యవేణి సూరిబాబు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. నాకు చానాలకు ఈ అవకాశం వచ్చింది. తప్పనిసరిగా నేను ప్రజలకి ప్రజల రుణం తీసుకుంటాను. దగ్గరలో ఉండి చాలా సహకారం నేను చేసి పెట్టాను. అయితే జార్జిపేట గ్రామంలో జార్జిపేట గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలు జరిగినటువంటి మరి పరిస్థితి కానీ మరి తీరు కానీ మనం పరిశీలించుకున్నట్లయితే మరి జార్జిపేట గ్రామంలో తాళ్లరేవు మండలంలో జరిగినటువంటి ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో మరి జార్జిపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మరి గుత్తుల సత్యవేణి గారిని బలపరిచి వారి యొక్క విజయాన్ని కృషి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో వారు చేస్తున్నటువంటి అరాచకాలకి, వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి, వారు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి ఇది నాందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. గ్రామంలో జరిగినటువంటి సర్పంచ్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని జార్జిపేట గ్రామ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతో భారీ మెజారిటీతో గుత్తుల సత్యవేణి గారిని గెలిపించారు. వారికి తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సత్యవేణి గారి విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, అలాగే ప్రధానంగా గ్రామస్తులకు కానివ్వండి, గ్రామ ప్రజలకు కానివ్వండి, వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించారు. మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మహిళలతో కలిసి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ మహాశక్తి పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ చేనేత దారులను ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, జగన్ ప్రభుత్వంలో వారి బ్రతుకులు చిదిగిపోయాయని, వారిని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి కరువైందని, వైసీపీ నాయకులు అవినీతి మాత్రం పేటరేగిపోతుందని పేర్కొన్నారు. గ్రామంలో మాజీ సర్పంచ్ పై అన్యాయంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత వైసీపీ నాయకులకే చెల్లుతుందని, అలాగే ఇతర కులాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు చేశారని సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోటల్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అర్జీదారుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి, అధికారులకు కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించండి, డిపిఎల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి, ప్రభుత్ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చిల్లర మాటలు కట్టిపెట్టండి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు. పరువు పోగొట్టుకున్న అధికార పార్టీ, పట్టు నిలుపుకున్న ప్రతిపక్షాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎల్టీ న్యూస్.